నందమూరి అభిమానులకి నేను బాగుండాలని నన్ను నా ఎదుగుదలని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులకి అన్నలకి తమ్ముళ్ళకి సిస్టర్స్కి వీటన్నిటినీ మించి నా బిగినింగ్ స్టేజ్ నుంచి నా మంచి కోరి ఉండేటటువంటి ప్రెస్ మీడియా వాళ్ళతోనే నా జర్నీ ఎక్కువ. అలాగే ఈ వేదిక మీద ఉండేటటువంటి మా టెక్నీషియన్స్ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఆనందంగా జరగటానికి మీ అందరి ఆశీర్వాదాలే. మీ అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. జయసింహ సినిమా సూపర్ డూపర్ డూపర్ హిట్ అవుద్ది, ఇట్ ఈస్ కన్ఫర్మ్. అందుకనే మీ క్యాప్షన్లో చూసుంటారు ఎక్కడైనా సంక్రాంతికి సందడి అని. సినిమాలో బాలయ్యబాబు గారు వేసిన డ్యాన్సులు మీరు ఫ్యాన్స్కి చూస్తూనే ఉంటుంటారు. ఈ మధ్యన స్టిల్స్ ఒక 15 సంవత్సరాల క్రితం బాలయ్యబాబు గారు అలాంటి స్టిల్స్ ఇచ్చుంటారు. మళ్ళీ మళ్ళీ అగైన్ నేనేంటో చూపిస్తానని చెప్పి ఆ డ్యాన్స్లో వేసే చిందులే రేపు సంక్రాంతికి మీరందరూ వేయబోయే చిందులు. ఇట్ ఈస్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ కన్ఫర్మ్. ఈ సినిమాల్లో డ్యాన్స్లే కాదు ఫైట్లే కాదు, మీ అందరికీ ప్రేమ అంటే ఎలా ఉండాలి, అభిమానం అంటే ఎలా ఉండాలి. మన ఇంట్లో మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్తే గురువుని ఎలా గౌరవించాలని కూడా తెలియజెప్పేటటువంటి సినిమానే ఈ సినిమా. ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ బాబుగారు మమ్మల్ని మెడ్రాస్ వెళ్ళి స్క్రిప్ట్ చేయమని చెప్పి డిస్కషన్లు పెడితే వెళ్ళి కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత బాలయ్య బాబు గారితో ఇలా కాదు ఇలా కాదు అని డైరెక్టర్ గారు ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ రజనీకాంత్ గారితో కమల్ గారితో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆ సార్ మీ సెంటిమెంట్ కావాలి. ప్రతిరోజు ఆయనతో ఆర్గ్యుమెంటే. బాలయ్య బాబు గారికి ఏమో మా ఆంధ్రాలో ఇలా పెడితే ఇలా ఎగురుతాయి సార్ అంటే ఏమైనా అవన్నీ ఎగరటాలు దీంట్లో ఉండవు అనేవాళ్ళు ఆయన. లేదు సార్ అవి ఉండాల్సిందే తప్పదని ప్రతిరోజు అందరితో కూర్చొని ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత నేను ఆయన రూమ్లోకి వెళ్ళిపోయి కన్విన్స్ చేసేవాడిని, సార్ సార్ కొంచెం ఆ యాక్షన్ ఉండాలి సార్ అని. కానీ అంటే కథ నచ్చటం అనేది ఎలా ఉంటుంది, ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది 12వ తారీఖు మీరు చెప్తారు. ఓన్లీ 5 మినిట్స్లో 3 లైన్లు చెప్పాడు నాకు రత్నం. బిగినింగ్, ఇంటర్వెల్, శుభం వదిలేవయ్యా నేను ముందు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను అని రత్నాన్ని తీసుకెళ్ళా. నేనే వెళ్ళి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఊరినే ఒక లైన్ చెప్తాను మీరు వినండి, ఎక్కడ మీరు ఊరినే వినండి సార్ తర్వాత రైటర్ ఫస్ట్ ఆయనకి చెప్పగానే సార్ సూపర్ ఆయనకు సార్ నమ్మ నల్లా పండిరికలాం ఓకే సార్ యార్ సార్ రైటరు ఒరువారు సార్ అని చెప్పి అప్పుడు రత్నం గారిని రంగంలో దింపాం. ఈ వదిలేస్తే మాకు ఒక భయం, బాబు గారికి ఒక డిఫరెంట్ సినిమా చేయాలనేది ఆయన మైండ్లో ఉంది. నెక్స్ట్ మన కేఎస్ రవికుమార్ గారితో ఒక డిఫరెంట్ సినిమా చేయాలి డిఫరెంట్ సినిమా చేయాలనేది ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే భయం, ఎలా వెళ్ళాలి ఎలా చెప్పాలి ఎలా ప్రమోట్ చేయాలి ఆయన ఎలా ఒప్పించాలి, రకరకాల స్క్రిప్ట్లు వేసాం. వేసిన తర్వాత ఫస్ట్ వెళ్ళి సార్ మనం అనుకున్న లైన్లో అయ్యి వర్క్ చేసామండి అవి కాదు కానీ ఏదో ఒకటి డైరెక్టర్ గారికి నచ్చిందా అని అడిగారు. ఆయన అడిగిన ఒకటే ఒక డైలాగ్ డైరెక్టర్ గారికి నచ్చింది సార్, అయితే డైరెక్టర్ గారిని రమ్మను ఇందామని చెప్పి డైరెక్టర్ గారు హీరో గారు కూర్చొని 1 అవర్ క్లియర్ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమీ చెప్పలేదు, గో అహెడ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. అందుకనే రేపు మీరు చూడబోయే సినిమా ఏ విధంగా ఉంటుందనేది చెప్తున్నాను. పండక్కి అది సందడే సందడి,
అలాగే ఈ సినిమాకి రైటర్స్ అలానే లిరిక్ రైటర్స్, ఎందుకంటే రామజవ శాస్త్రి గారు కానీ మా భాస్కర్ పట్ల ఫస్ట్ ఇది అనగానే లేదు నువ్వు డైరెక్టర్ గారు ఏదన్నా చెప్తే ఇలా అనొద్దు, ఫుల్ మాస్లోకి వెళ్ళాలి, ఫుల్ మాస్లోకి వెళ్ళాలి అంటే రియల్గా ఆ సినిమాలో విపరీతమైన ప్రేమ ఉందండి. వాటన్నిటికంటే అసలు మన ప్రేమను ఇంకోళ్ళకి పంచవటం ఎలా అనేది చెప్పటం ఉంది. వీటన్నిటిని కలబోసింది ఇందాక ఆయన చెప్పారు ఎప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ ఫాదర్ ఫాదర్ ఫాదర్ని గురించి అంటారని. మనం చాలామంది మన పేరెంట్స్ చనిపోతే ఇంట్లో ఎక్కడో దగ్గర పెట్టుంటాం, కానీ మా డైరెక్టర్ గారు పూజా గదిలోకి వెళ్ళానండి, టోటల్గా దేవుళ్ళు కంటే వాళ్ళ తాతలు ముత్తాతలు ముత్తాతలు ఫోటోలేనండి. ఆయన గుడిలో అది ఒక గుడిలాగా ఆయన పూజ రూమ్లో ఉండేది వాళ్ళే. ఆ రోజు అనుకున్నా ఓహో ఇందుకే ఈయన ఇంత మంచి సెంటిమెంట్ సినిమాలు తీస్తున్నారు. ఇక చిరంతన్ భట్ అప్పటికి కంచ శాతకర్ణి రెండు సినిమాలకి ఒకే డైరెక్టరు, ఆ డైరెక్టర్ ఓకే చేయించుకోగలరు, ఇప్పుడు ఎలాగా సింక్ అవటం. రెండోది ఏంటంటే ఆ రెండు సినిమాలు డిఫరెంట్ సినిమాలు, ఇదేమో టోటల్గా మాసు బాలయ్య బాబు గారి బాడీ లాంగ్వేజ్ రావాలి. బట్ చిరంతన్ హీ డన్ వెరీ గుడ్ వర్క్, కానీ దాన్ని రాబట్టినటువంటి రప్పించుకున్నటువంటి డైరెక్టర్ గారికి థ్యాంక్స్ సార్, వెరీ గుడ్ సెలక్షన్. అసలు దీంట్లో ఆ డైరెక్టర్ గారి తెలియకుండా కూడా ఒక ఐటమ్ సాంగ్ నేను కంపోజింగ్లు అన్నీ మొత్తం లిరిక్లు మొత్తం రెడీ చేశాను. ఏంటంటే ఎంత చెప్తున్నా నాకు ఐటమ్ సాంగ్ పెట్టాలి, ఐటమ్ సాంగ్ పెట్టాలి సార్, బాలయ్య బాబు గారికి ఫస్ట్ హాఫ్లో ఇంకో సాంగ్ కావాలి సార్ అని నేను. ఆయన కళ్యాణ్ గారు ఒక కోటో రెండు కోట్లు అవుద్ది, నాకేం అభ్యంతరం లేదు, తీసి ముందే తీస్తే ఎయిట్ చేసి బయట బయట పడిపోద్ది అది. ఫుల్ సినిమా నేను చూపిస్తా, చూపించిన తర్వాత నీకు సాంగ్ కావాలనుకుంటే ఇమీడియట్గా నేను 10 రోజుల్లో తీసేస్తా సార్. నేను పొంగలకి రిలీజ్, ఆయనకు మాత్రం నమ్మకమే లేదు అసలు సినిమా ఈడు పొంగలకి కళ్యాణ్ సినిమా రిలీజ్ చేస్తాను అన్నాడు, అసలు ఎలా చేస్తాడు అనేది ఆయనకి ఆ కష్టమే. ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ 10 మంది ఉన్నా పాపం 10 దగ్గరలో పనిచేస్తూ ఉన్నారు. అలానే ఎడిటర్స్ నిద్ర పోవటం లేదు, వాళ్ళని రాత్రి 12 గంటల దాకా హింస పెడతాను నేను, 12 గంటల తర్వాత నేను వెళ్ళి 2 పెగ్గులేసి ముందేసి పడుకొని నిద్రపోతా, మళ్ళీ 6 గంటలకు లేచి మళ్ళీ వీళ్ళందరిని వరుసగా ఫోన్లు చేయడం స్టార్ట్ చేస్తా, పాపం నిద్ర అనేదే లేదు. ఇదే పరిస్థితిలో ప్రతిరోజు హింస పెట్టడం. రామ్ప్రసాద్ అయితే అన్నయ్య జీవితంలో నీకు దండం అన్నయ్య అని చెప్పి రాత్రి 2 గంటలకు ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళిపోయేవాడిని, ఇదేమిటయ్యా బాబు ప్రొడ్యూసర్ 2 గంటలకు రావటం ఏంటి ఇది అంటే ఏం లేదండి. అనౌన్స్ చేసాం బోయపాటి శ్రీను గారి చేతితో గ్లాప్ కొట్టి పూజ జరిగి ఆయన రెండో సినిమాలు నేను చేసింది. ఆయన పెట్టిన బాబుగారు పెట్టిన ముహూర్తం ఏ రోజు ఏ స్టెప్ నాకు కాల. ఈరోజు కూడా రిలీజ్ 12 అనుకున్నాం ముందు, అలా అనుకునే వర్క్ చేసుకుంటా వెళ్ళా, సూపర్ సక్సెస్ అయి ఫినిష్ చేశాను, సక్సెస్ఫుల్గా ఓవర్సీస్ కంటెంట్ కూడా పంపించా. ఇట్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్. నాకు నిజంగా సహకరించిన ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ సీజీలు ఇది కానీ నిజంగా ఇక్కడెక్కడో ఉన్నాడు సీజీ, అసలు ఇతనికి మామూలు టార్చర్ కాదు ఇతనికి. రియల్గా బాబు గారు అంటే విపరీతమైన ఇష్టం. ఇంకో బాలకృష్ణ గారిని చూస్తారు ఈ సినిమాలో, రామ్ ప్రసాద్ అలా మోల్డ్ చేస్తే దానికి అలాంటి అందులు అద్ది చేశాడు. వీళ్ళందరినీ నిద్రపోనియకుండా ప్రశాంతంగా ఈరోజు సక్సెస్ఫుల్గా ఫంక్షన్ చేసుకున్నాం, చాలా టైం అయింది సార్. మీరందరూ నాయి, ఎందుకంటే 69 సినిమాలు చేసాం, లేకపోతే ఇది కాదు, లేకపోతే నాకు 3 సినిమాలు సెట్లో రన్నింగ్లో ఉన్నా నేను విపరీతంగా ప్రేమించి ఈ సినిమాని బాలయ్య బాబు గారు నాకు డేట్లు ఇచ్చారు. ఒక సినిమా మా పెద్ద ఆయన 150వ సినిమాకి, ఆయన శిష్యుడుగా ఆయన 150వ సినిమాకి నేను ప్రొడ్యూసర్ అవటం, ఈరోజు ఈ సభాముఖంగా ఆయన పైనున్నా
మా వాడు కళ్యాణ బాగుండాలని చెప్పి నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దాసనారాయణరావు గారికి ఈ సినిమా అంకితం. ఎందుకంటే బాలయ్య బాబు గారు నన్ను పరమవీర చక్ర అయిపోయిన తర్వాత గురువుగారు ఎలా ఉన్నారు, గురువుగారితో మళ్ళీ సినిమా చేయాలయ్యా అనేవారు. నేను ఆయన ఆ మాట అంటున్నందువల్లనే నేను తొందరగా సినిమా చేయకుండా మళ్ళీ ఆయన సినిమా తీయంటే మళ్ళీ ఏదో నేషనల్ ఇంటిగ్రిటీ ఫిల్ము లేకపోతే ఆ ఫిల్మ్ అంటారు, మా సినిమా తీయాలనే మన కోరిక, నేను అవాయిడ్ చేస్తుండేవాడిని. రియల్గా హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా గురువుగారు మీరు రికవర్ అయ్యి వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇమ్మీడియట్గా సినిమా చేద్దాం అన్నారు. ఈరోజు ఈ సినిమా దాసనారాయణరావు గారు చేసినట్టేనండి. ఈ సినిమా సక్సెస్ అంతా ఆయన పైనుండి మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇంకా రామలక్ష్మణ్ అంటే మాదంతా ఒకే జర్నీ, ఒకే ఊరు, ఒకే ఇది. అలాగే ఈ సినిమాకి వాళ్ళ అబ్బాయి కూడా పనిచేశాడు. ఇంకా ఇంకోటి చెప్పాలి, ఇంకో రకం సత్యం, వాళ్ళు లేరు ఇక్కడ. వీళ్ళు రామలక్ష్మణ్ లాగానే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఇంకో ట్విన్స్ పనిచేశారు. అన్బారు అని వాళ్ళు రాలేకపోయారు, ఎక్కడో కేరళలో ఉన్నారు. వాళ్ళు సూపర్బ్గా వర్క్ చేశారు. ఈ సినిమాకి చేసిన ప్రతి ఒక్కరికి మీకు బ్రహ్మాండమైన గిఫ్ట్లు ఉన్నాయి. వెయిట్ చేస్తుండండి. పేమెంట్లన్నీ అయిపోయినాయి, అందరికీ సెటిల్ చేసాం, అనా పైసలతో అయిపోయింది. కానీ బనోంజా ఉంది, సంక్రాంతి హిట్ తర్వాత మీ అందరికీ సూపర్ గిఫ్ట్లు ఎంజాయ్ చేస్తారు. బాబు ఒక్కటి మాత్రం, ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవుద్ది, కానీ నాకు మీ అవకాశం ఇచ్చి మీ రుణం తీర్చుకున్నానని మాత్రం నేను డెఫినెట్గా అనుకుంటా. సక్సెస్ వచ్చిన తర్వాత అందరికీ అందరికీ పేరు పేరున, నేను ఎవరన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి, అందరికీ పేరు పేరున. అలాగే మా తమ్ముడు లేకపోతే నాగరాజు వర్మ, మా రాము, ఇంకా ఉన్నాడు వీడు విజయ్ ఒకడు, రవి అంటే మన బీపీ పెరిగి బూతులు తిట్టడం తిట్టించుకోవటం, కాకపోతే వాళ్ళు దానే ప్రిపేర్ అయిపోయారు. తిట్టి కొద్దిసేపు అయిన తర్వాత ఆ సినిమా షూటింగ్కి వెళ్తాడలే మనం ప్రశాంతంగా చేసుకుందామని. అలాగా నన్ను భరించిన ప్రతి ఒక్కరికి, మావాడు అది పనిగా అసలు ఈ సినిమాకి ప్రమోషన్కి ఐ బట్ రావాలి, ఈ బట్ రావాలి, అలా చేయాలని చెప్పి ఒక అసిస్టెంట్ డైరెక్టరు, డైరెక్టర్గా ఇద్దామనే తాపత్రయంతో ఉన్నా నేనంటే ఇష్టపడి ఈ సినిమాకి ప్రతి ప్రమోషన్కి వెనకబడి తిరుగుతూ ఉండేటటువంటి మా శిష్యుడు. డెఫినెట్గా ఈ సినిమాని చాలామంది పొంగలకు వసద్దో రాదో లేకపోతే ఇదో అది అని ఆలోచించి వ్యాపారంలో కూడా ఆలోచించారు సార్. వాళ్ళందరికీ ఆడియో ఫంక్షన్ అయిన దగ్గర నుంచి మైండ్ బ్లాక్ అయి తిరుగుతుంది. ఆడియో ఫంక్షన్ అయింది, ఫస్ట్ ట్రైలర్ చూశారు, మైండ్ దిమ్మ తిరిగింది. ఆ తర్వాత సెన్సార్ అయిన దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు, ఆ జిల్లా ఇస్తావా, ఈ జిల్లా, నేను ఏ జిల్లా ఇవ్వను, వస్తే నాదే పోయినా నాదే, నేనే ఎంజాయ్ చేస్తానని మాత్రం అంత కరాఖండిగా మొండిగా ఉన్నాను. ఈ విజయం సాధించి 12వ తారీఖు తర్వాత చేసే పెద్ద ఫంక్షన్లు ఓపెన్ గ్రౌండ్లో పెద్దగా చేస్తూ ఇదే బోయపాటి గారితో మళ్ళీ అక్కడ ఇంకా పెద్ద షీల్డ్ని ఓపెన్ చేసి, ఇందాక చెప్పారు 100 డేస్ మా డైరెక్టర్ గారు అన్నట్టు, దీంట్లో ఆల్రెడీ ఉంది 102 అని, అర్థమైందా, అది 203 అయ్యే విధంగా మాత్రం డెఫినెట్గా అవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర నన్ను ఏదైనా తప్పులుంటే మన్నించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.